హాయ్ అండి వెల్కమ్ టు అనిరుద్ కిచెన్స్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన పప్పులతో దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసర్లు అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు మీరు ఇక్కడ కావాలనుకుంటే మినపప్పుని పొట్టుతో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు ఇలా పప్పులన్నీ పొట్టుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి దోశ ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బియ్యం కావాలనుకుంటే రేసన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి అదే కప్పుతో ఒక కప్పు కందులు మీ దగ్గర కందులు లేకపోతే కందిపప్పు అయినా తీసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు ఇలా పొట్టుతో అన్ని పప్పులను తీసుకొని దోశ వేసుకున్నారంటే ఎంతో హెల్తీ అండి వెయిట్ లాస్ వాళ్ళు ఈ విధంగా దోశలు వేసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పప్పులన్నీ బౌల్లోకి వేసుకోవాలి మీరు డైరెక్ట్గా బౌల్లో వేసుకోవచ్చండి నేను మీకు చూపించడం కోసం ప్లేట్లో వేసుకొని చూపించాను వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి నాననివ్వాలి నేను ఇలా నైట్ నానపెట్టుకొని పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ అయినా దోశలు పోసుకోవచ్చు నేను మార్నింగ్ లేసి చూశాను చూడండి పప్పులన్నీ నానిపోయి డబల్ అయిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో జగం వరకు ఈ పప్పులు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా మిక్సీ పట్టాక వచ్చిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది పిండి మిగతా పప్పులను కూడా మిక్సీలో వేసుకొని పిండి రెడీ చేసుకోవాలి ఈ పిండి మెత్తగా ఉండాలండి మరి గరుగ్గా ఉండకూడదు మెత్తగా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండినంత బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో బాగా కలుపుకోండి ఇలా ఉంటే దోశకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మీకు సాల్ట్ అవసరం లేదనుకుంటే స్క్రిప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోండి పెనం హీట్ కాగానే కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ దోశలు వేసుకోవాలి నేను దీనిపైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్క్రిప్ చేయండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇలా ఆయిల్ వేసుకోకుండా కూడా దోశలు వేసుకోవచ్చు చూడండి ఎంత బ్రౌన్ కలర్గా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మిగతా పిండిని కూడా ఈ విధంగా దోశలు వేసుకోండి చూశారు కదా ఎంతో హెల్దీ అయినా పప్పులతో దోశ రెడీ అయిపోయింది ఇలా చేసుకొని కొబ్బరి చట్నీలో కానీ పల్లి చట్నీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటుందండి నా వీడియో వెనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి